నమస్కారం. కొత్తపేట నియోజకవర్గంలో ఈవేళ రోడ్ల దుస్థితిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నియోజక కేంద్రం కొత్తపేట నుండి రావులపాలెంకి వెళ్లాలంటే నరకతను అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు అంతా గోతులు గొప్పులతో నిండి చెరువులు తలపిస్తుంది. కనీసం వాహనదారుడికి కానీ లేదా ఒక బాటసారి కూడా ఈ రోడ్డు మీద వెళ్లేని పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వం కానీ ఈ యొక్క పాలకపక్ష ప్రతినిధులకు కానీ ఎన్నోసార్లు ఇక తెలుగుదేశం పార్టీ సహా పలు ప్రతిపక్షాలు లేదంటే ప్రజా సంఘాలు ఈ రోడ్లని బాగు చేయండి మహాప్రభు అని చెప్పి విన్నవించుకున్న వారు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మనం తీసుకుంటే మన నియోజక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ఆయన పనితీరుకి ఈ రోడ్డు దుస్థితే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనీసం ఆయన ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా చేయించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు. కనీసం ఏ విధమైన పట్టించుకోకపోయినా అయినా మాట నిలబెట్టుకోకపోయినా కనీసం రోజు రోడ్డు మీద తిరగడుతున్న ఈ పరిస్థితిని చూసైనా చలించి కనీసం ఈ రోడ్డు మరమ్మతులకైనా ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రజలంతా భావించారు. కనీసం ఆయనలో ఎక్కడా స్పందన కనపట్టలేదు. ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేని స్థితిలో ఉన్న ఎమ్మెల్యే గారు తన పదవికి న్యాయం చేయలేకపోతే రాజీనామా చేసి తప్పకుండా అని చెప్పేసి కోరుతున్నాం.